సరేనా సానిసులు కొట్టు మంచి ఫోటో కొట్టు నువ్వు దగ్గరికి వెళ్ళాలి నువ్వు పక్క పక్క అటు పట్టుకెళ్ళి అనకెళ్ళి నువ్వు అనకెళ్ళి అటు పట్టుకో అరడి నేను వెల్లంపల్లి ఫ్లోర్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు రేట్లు అయితే కొంచెం ఆశాభావంగానే ఉన్నాయి. ఈవినింగ్ కూడా తగ్గింది కాబట్టి భవిష్యత్తులో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫ్లోర్లో కూడా ఇది మంచిగానే రేట్లు ఇవ్వాలి. వ్యవసాయం అనేది ఒకవైపు సాగు కూడా తగ్గిపోతుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు కూడా లేవు. వాళ్ళకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. రైతుల ప్రోత్సహించాల్సిన బాధ్యత తుపాక బోర్డు మీద కూడా ఉంది కాబట్టి లో గ్రేడ్ వరకు కూడాను మంచి రేట్లు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి బోర్డు అధికారులని అదేవిధంగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి బయ్యర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. వెల్లంపల్లి వేలం కేంద్రానికి రావటం జరిగింది. నేను స్వామి గారు ఎల్లందరూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇలా చూస్తాము 175 నుంచి 185 రూపాయల దాకా రేట్ పడుతుంది హైగ్రేడ్ పువ్వుకి. మేము అడిగేది ఏంటంటే లో గ్రేడ్ కూడా మళ్ళీ హైగ్రేడ్కి రేట్ చేసి లో గ్రేడ్లో మరీ పొరపడకుండా రైతుల్ని కాపాడాల్సిన అవసరం అందరూ కూడా ఉంది. పోటీ కానీ ప్రభుత్వానికి కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లింగ్ తగ్గిపోయింది. వ్యవసాయ రైతులు గతంలో 7 ఎకరాలు వేసేవాళ్ళు ఈ సంవత్సరం 3 ఎకరాలు వేయటం జరిగింది. అందుకని పంట కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి రేటు పెంచి కొనుగోలు చేయాలి. ఇవాళ ఏ విధంగా అయితే కొనుగోలు చేశారో చివరి దాకా అదే విధంగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం చూసాం మనం ఫస్ట్లో బాగానే కొన్నారు. లాస్ట్కి వచ్చేసరికి లో గ్రేడ్ వచ్చేసరికి 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కొని రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక సంవత్సరం ప్రభుత్వం కొంది, తర్వాత సంవత్సరం ప్రభుత్వం కొన్న ఆ కొన్నది కొన్న పొగాకంతా కూడా మళ్ళీ ఈ బయర్లు అందరూ కానీ ఈ కంపెనీలు అందరూ కానీ దాన్ని సరి చేసుకోవడం జరిగింది అన్నమాట. ఆ విధంగా కాకుండా రైతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి పోటీకి అంతా ఏమండి. లేకపోతే ఇక్కడ రాబోయే రోజుల్లో పొగాకు పడి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్తాము. జిల్లాలో లేకుండా పక్కకు మళ్ళీ వాళ్ళు